దంతాల మధ్య గ్యాప్స్ అనేవి కొంతమందికి సడన్ గా గమనిస్తూ ఉంటారు అది ఒక ప్రాబ్లం అంటారా కాస్మెటిక్ ప్రాబ్లమా లేక హెల్త్ ప్రాబ్లమా డెఫినెట్ గా హెల్త్ ప్రాబ్లమే ఇప్పుడు మీకు సడన్ గా పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తున్నాయి అంటే పళ్ళు జరుగుతున్నాయి డైరెక్ట్ ఇండికేషన్ ఫస్ట్ నుంచి ప్రాబ్లం ఉంటే పుట్టుకతోనే అంటే మీకు 13 ఇయర్స్ 12 ఇయర్స్ కి పర్మనెంట్ టీత్ వచ్చినప్పుడు గ్యాప్స్ తో ఫామ్ అవుతే మనకు తెలుస్తది అప్పుడు బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయించుకుంటే నార్మల్సీకి వచ్చేస్తది కానీ అలా కాకుండా అంత పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి పళ్ళు వరుస చక్కగా ఉండి మీ 20ల్లో గాని 30ల్లో గాని 40ల్లో గాని పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తున్నాయి అనుకోండి పంటిని పట్టుకునే ఎముక అరిగిపోతుంది అని అర్థం ఆ టైంలో మీరు ఏంటంటే చాలామంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అశ్రద్ధ చేస్తున్నారు అలా అశ్రద్ధ చేయకుండా వెంటనే అది ఏంటి అని తెలుసుకుని దానికి సంబంధించిన గమ్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఫర్దర్గా గ్యాప్స్ పెరగకుండా ఆపచ్చు పెరిగిన గ్యాప్స్ని మళ్ళీ వెనక్కి పెట్టుకుని అందమైన చిరునవ్వుని తెచ్చుకోవచ్చు దీన్ని ఎలా పసిగట్టాలి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పళ్ళు మూవ్ అవుతున్నాయని నోటీస్ చేసిన వెంటనే గమ్ ట్రీట్మెంట్ చేయించుకోండి రెండోది బ్లీడింగ్ గమ్స్ ఉంటాయి దీనికన్నా ముందు అంటే బ్రష్ చేస్తుంటే చిగురులోంచి నెత్తర వస్తుంటుంది ఆ టైంలో కనుక మీరు డాక్టర్ని కలిస్తే అసలు గ్యాప్స్ రాకుండానే జబ్బును నయం చేయొచ్చు ట్రీట్మెంట్స్ చాలా సింపుల్గా ఉన్నాయి కేవలం భయం వల్ల నొప్పి లేదనో లేదా ఇది జబ్బు కాదనో అపోహలకి వెళ్ళి సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల లైఫ్ టైం డ్యామేజ్ జరుగుతుంది ఓన్లీ వన్ డే ట్రీట్మెంట్ మహా అయితే సెకండ్ డే ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఈ గ్యాప్స్ అనే ప్రాబ్లం కానీ బ్లీడింగ్ గమ్స్ అనే ప్రాబ్లం కానీ పర్మనెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి